మీకు శుభం కలగాలని ఆత్మీయ తండ్రిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్ ఉండవు, సాటర్డే ఈవినింగ్ కానీ సండే ఈవినింగ్ కానీ ఎపిసోడ్స్ ఉండవు. గతంలో నేను చెప్పిన పాఠాలనే సాటర్డే ప్రకటన గ్రంథం, సండే ఈవినింగ్ సండే 7 to 8 ఈవినింగ్ నైట్ ఆదికాండం, 5 to 6 కుమార్ జాన్సన్, 6 to 7 ప్రసన్నబాబు, 7 to 8 నేను. ప్రియులరా, ఈ మధ్యకాలంలో మన ఎపిసోడ్స్ కరోనాకు సంబంధించిన ఎపిసోడ్స్ ప్రజల్ని ఎంతగానో ఆకర్షించుకొని వాళ్ళు తిరిగి కోరుకునే విధంగా మరొక న్యూస్ ఛానల్ ద్వారా ప్రసారం చేయాలనుకుంటున్నాం. సుమారు 40 ఎపిసోడ్స్ ఇవి. 99 టీవీ వాళ్ళు ఒక ఎపిసోడ్కి 10,000 రూపాయలు తీసుకున్నారు లాస్ట్ ఇయర్. హైదరాబాద్లో ఉన్న మన కరుణాకర్తో మాట్లాడాను నిన్న రాత్రి. మరొక న్యూస్ ఛానల్ చూడండి, ఆయన 40 ఎపిసోడ్లకి, ఎపిసోడ్కి 10,000 చొప్పున 40 ఎపిసోడ్లకి 4 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు తక్కువ మాట్లాడితే ఏమాత్రం తగ్గినా మరొక న్యూస్ ఛానల్లో తిరిగి 40 ఎపిసోడ్స్ ప్రపంచానికి మరొకసారి వినిపిద్దాం. కరోనా తగ్గటం లేదు, ఆరంభమైందే తప్ప ముగింపు అనేది ప్రపంచానికి తెలియకుండా పోయింది. కనుక ఈ ఎపిసోడ్ని తిరిగి మరొక న్యూస్ ఛానల్ ద్వారా ప్రసారం చేయాలని నా పిల్లల్ని బలవంతం చేయటం లేదు, ఇవ్వాలని డిమాండ్ చేయటం లేదు. మీకు కలిగింది, మీకున్నది మాత్రం ఇవ్వండి, బలవంతం లేదు. మరొకటి, నా పిల్లలు నాకు డబ్బులు పంపుతున్నారు, చదువుతున్నారు కదా అనౌన్స్మెంట్స్లో, ఆ డబ్బులన్నీ నేను కూడబెడుతున్నాను. నా కోసం నా పిల్లలు పంపిన డబ్బులు నేను జాగ్రత్త పెడుతున్నాను, వాటిని ఎపిసోడ్స్కి నావాటగా తప్పనిసరిగా ఇచ్చేస్తాను. కనుక ఒకవేళ మీకు ఇబ్బందికరం అయితే 40 ఎపిసోడ్లు నేనే నడిపిస్తాను, లేదు డాడీతో పాటు మేము ఆ సేవలో సహకారులుగా ఉంటామని మీరు ఒకవేళ కోరుకుంటే, ఇప్పటికే చాలామంది ఇచ్చారు, ఈ అకౌంట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. ప్రియులైన దేవుని పిల్లలారా, ప్రపంచ స్థితిగతులు మనం ఈరోజు ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉన్నాయి, ఏమాత్రం బాగులేవు. ప్రపంచ మానవాళి భయం గొప్పట్లో భయపడిపోతున్నారు. ఒక వచనం మనం చదువుదాం. మరి నిన్న దినాన్ని అంచె దినాలు, అంచెకాలం అంచె దినాలని కుమార్ జాన్సన్ మాట్లాడాడు. ఈ అంచె దినాల్లో అంటే క్రీస్తు శకం ప్రారంభం నాటికి, క్రీస్తు లోకానికి వచ్చేటప్పటికి, ఈరోజున్న ఈ 2000 ఇయర్స్, 2021 2021 ఇయర్స్ కిందట క్రీస్తు లోకానికి వచ్చాడు మనందరికీ తెలుసు. క్రీస్తు లోకానికి వచ్చేటప్పటికీ లోకం ఎలా ఉంది అని అంటే, తిమోతి గారికి పౌలు రాస్తున్నారు 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 1 to 5 వచనాల్లో
అప్పటికే ప్రజలు ఎలా ఉన్నారు 2021 సంవత్సరాల క్రితానికే అప్పటికే ప్రపంచ మానవాళి ఎంత చెడిపోయిందో దేవుడు చెప్తున్నాడు మంచి దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు ధనాపేక్షకులు బింకములాడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారయుండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు ఇట్టి వారికి విముఖుడవై ఉండు అంటే ఇంత ఇంతకీ లేని తప్పులు లేని పాపాలు ఏమన్నా చెప్పండి ఇప్పుడు చదవబడినవి కాక లేని పాపాలు ఏమున్నాయి అంటే దేవుని మనస్సులోని దేవుని ఆవేదనలో దేవుని ఆలోచనలలో మనుషులు ఏ విధంగా చెడిపోయారో అప్పటికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు రాయించాడు అప్పటికే 2021 ఇయర్స్ బ్యాక్ ఒకటి గమనించండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ మన కాలంలో జరుగుతున్నంత ఘోరాతి ఘోరంగా చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు చైనాలో కురిసిన వర్షం అది వరదలు కదా చైనాకి చైనాలో కురిసిన వర్షం 1000 సంవత్సరాల చరిత్రలో లేదట 1000 సంవత్సరాల చరిత్రలో లేదు అంటే చాలా ఘోరాతి ఘోరంగా కనబడుతున్నాయి ఒకసారి మనం ఆలోచిద్దాం ఈరోజు ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అరణ్యాలు తగలబడిపోతున్నాయి వరదలండి వరదలు చైనాలో వచ్చిన సైక్లోన్ సామాన్యమైనది కదా 1000 సంవత్సరాల చరిత్రలో లేదట అలాంటిది యుఎస్లో వచ్చిన వరదలు ఏంటి ఒక పక్క నిప్పు ఒక పక్క తగలబెడుతుంది ఏమిటి చైనాలో వచ్చిన వరదలు చూశారు పాకిస్తాన్లో వచ్చిన వరదలు చూశారు యుఎస్లో వచ్చిన వరదలు చూడండి దేవుడు కోపం అండి ఇండియాలో వచ్చిన వరదలు ఇవి చైనాలో వరదలు పాకిస్తాన్లో వరదలు ఇటలీలో వరదలు యుఎస్లో వరదలు ఇండియాలో వరదలు 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 యోబు గ్రంథం 27:20 యోబు గ్రంథం 27:20 భయములు జల ప్రవాహముల వల్లే వారిని తరిమి కొట్టును రాత్రి తరిమి పట్టుకొనును రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును చైనాలో అండి ఎత్తుకుపోయిందండి నీరు ఎన్నో డ్యాములు బరస్ట్ అయిపోయాయండి ఎందుకంటే యేసుప్రభు ఫోటో తీసి అయ్యగారు ఫోటో పెట్టుకోమన్నాడు ఆయన ఆయన ప్రజలను ఇప్పుడు ఆయనే కాపాడలేక ఆయనే దాక్కుంటున్నాడు ఎక్కడో చైనా ప్రెసిడెంట్ ఇలాంటివన్నిటి కోసం జాన్సన్ గారు పాటలు రాశారండి
ఒకసారి దేవుని కోపం అందులో కనబడుతుందని మనకు బాగా ఆ పాటలో దేవుని కోపం కనబడుతుంది మనకి అసలు చూద్దామా ఒకసారి చూద్దాం బుర్ర వేడెక్కిపోయింది ప్రపంచంలో ఎవరిని కనికరించడం లేదు మొత్తానికి ఒక పక్క వరదలు ఒక పక్క మంటలు వీరిన్నిటినీ మించిన కరోనా వీరి ఇంట్లో రకరకాల డెల్టా వైరస్ వచ్చింది లక్షల మందిని తీసుకెళ్ళిపోతుంది చచ్చిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ఇండియా యశగ్రంథమే 9 యశగ్రంథం 17 13 యశగ్రంథం 17 అధ్యాయం 13 వచనం జనములు విస్తార జలముల ఘోషవలే ఘోషించును జనములు విస్తార జలముల ఘోషవలే ఘోషించును జనములు విస్తార జలాలు డ్యామ్స్ పగిలిపోయే నీరు ఊరు దేశం మీదకి వస్తుంటే చైనాలో కార్లు ఇల్లులు అన్ని వదిలి పారిపోతే వీళ్ళు తరుముతుంది నీరు తరుముతుంది ఈ మానవ జన్మలు విస్తార జలముల ఘోషవలే ఘోషించును ఆయన వారిని బెదిరించును ఈ మానవ సమాజాన్ని బెదిరిస్తున్నాడు వారు దూరముగా పారిపోతున్నారు కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోనట్లు తుఫాను ఎదుట గిరగిర గిరగిర తిరుగు గిరగిర తిరుగు కసువు కసువు దుగులి చెత్త వలె ఎగిరిపోనట్లు వారు తరుమబడుదురు పారిపోతున్నారు అమెరికాలో అంటే ఒక ఒక క్లిప్ ఉంటది అది అది ఫోటోతో ఉంటది రాతలో న్యూస్లో ఉన్నది అమెరికా ఏమండి ఆ పట్టణాన్ని గోల్డ్ సిటీగా చెప్పుకునేవారు ఆ పట్టణాన్ని గోల్డ్ సిటీ అమెరికాలో మంటలు చెలరేగిన తర్వాత అన్ని వదిలి వెళ్ళిపోయారేమోనండి అంటే వాళ్ళ కారులు కాలిపోయాయి వాళ్ళ ఇల్లులు ఇల్లులు కాలిపోయాయి ఒకసారి చూడండి ఫోటో బొమ్మ పెద్ద చేయను అదిగో చూడండి అదిగో ఏ సిటీ గోల్డెన్ సిటీ అది గోల్డ్ సిటీ అట అంత పేరు చరిత్ర బొమ్మ పెద్ద చేరా ఇంత ఇంత పెద్ద సిటీ చూసారు మొత్తం ఇల్లులన్నీ కాలిపోయి బూడిదలు కారులన్నీ ఇళ్ల ముందు కాలిపోయి ఉన్నాయండి జనములు విస్తార జలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదిరించును వారు దూరముగా పారిపోవుదురు కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు చెత్తవలే ఎగిరిపోవునట్లు వారు వారును తరమబడుదురు పారిపోయారండి వాళ్ళ పట్టణాన్ని వదిలి పారిపోయారు ఒక చారిత్రాత్మకమైన పట్టణం గొప్ప పట్టణం పేరున్న పట్టణం మండి మాడి మండి మసైపోయింది చూడండి మీ కళ్ళతో మూడు వారాలుగా రగులుతుందండి అమెరికాలో కాలిఫోర్నియాలో ఈ మంటలు మూడు వారాలు హబక్కు గ్రంథం 3:6 వచనం హబక్కు గ్రంథం 3:6 వచనం దేవుడు కన్న తండ్రి నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగిపోవాలి ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన కొండలు అణుగును ప్రకృతి భయపడిపోతుంది ఏటి యజమాని కోపంతో ఉన్నాడు తన పిల్లలు దక్కలేదని ప్రకృతి అనుకుంటుందండి కోటానుకోట్ల మంది దేవదూతలండి ఏంటి మన యజమాని ఇంత కోపంగా ఉన్నారు పిల్లలు ఆయన మాట వినలేదని పిల్లలందరూ బుగుర్తిగా చెడిపోయారు అంత్యదినాలకి ఆ రోజు ప్రారంభానికి అంత్యదినాలు ప్రారంభానికి అలాంటి క్యారెక్టర్స్ వచ్చి చూసి చదివారు కదా
అంచెదినములలో అపాయకరమైన కాలములు ఇవి. మనుషులంతా చెడిపోయారండి. అందుకే ఏమవుతున్నాడు, ఆయన నిలకడగా భూమి కంపి, ఆయన నిలవబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు ఏడు తొలగుదురు, ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు కొండలు అణుగును. ఏస్కేలు 13:13, ఏస్కేలు గ్రంథం 13:13. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత చైనాను పడగొడతాను, గ్రీసును పడగొడతాను, అమెరికాను పడగొడతాను, దేన్నైనా పడగొట్టేస్తాను. దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఈనాడు అన్న మాటలు కదండి ఇవి. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు, ఈ దినాల్లో జరిగే ఈ ఇన్సిడెంట్స్ కోసమే. అక్షరాలా జరుగుతున్నాయి లేదండి, ఎన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పుకు రావట్లేదండి ఇవన్నీ, మీరు చెప్పండి. నేను గళ విప్పినప్పటి నుంచి ప్రజలందరికీ అదే చెప్తున్నాను, దేవునికి భయపడండి, దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, వద్దు పోయే కాలం వస్తుంది, కరోనా వచ్చి పోద్ది అనుకున్నారు, ఎక్కడ పోద్ది, రకరకాల రూపాలలో కొత్త కొత్త రూపాల్లో ప్రత్యక్షమవుతుంది, చూడండి న్యూస్లో. డెల్టా వేరియంట్ ఎన్ని 135 దేశాలకి పాకేసిందట ఈ రోగం. ఒక పక్క జలప్రలయాల, ఒక పక్క భయంకరమైన అగ్ని మంటల తగలబడిపోవటాల, ఒక పక్క భూకంపాల, ఒక పక్క కొండలు కూలిపోవటాల, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎంత స్పీడ్ ప్రపంచవ్యాప్తంగా. మళ్ళీ ఏదో ఒకప్పుడండి నేను చదువుకునే రోజుల్లో, ఇప్పుడో ఎక్కడో ఏదో దేశంలో భూకంపం అంతే. ఇప్పుడు మన భారతదేశంలోనే విపరీతంగా భూకంపాలు వస్తాయి, నార్త్ ఇండియాలో విపరీతంగా. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. వర్షము ప్రవాహముగా కురియును అంటే వరదలు వచ్చినంతగా వర్షం కురుస్తుంది. చైనాలో అంటే ఆకాశం ఎలాగైపోయిందట చూసారా, మంచుగడ్డలు ఏలబడిపోతున్నాడు, భయంకరమైన కుంభవృష్టి పడ్డానికండి, అదిగో చూడండి ఆకాశంలో అండి. అది మనకైతే నల్లటి మేఘాలు కనబడతాయి, కానాలకి ఏంటండి బాబుది, భూమి మీద కదండి ఆకాశంలో మంచుగడ్డలు గడ్డ కట్టినట్టుగా చూసారు ఎలాగ ఉన్నాయో. అందుకే ఏది గుర్తొస్తుంది, రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, ప్రవాహముగా కురియును, ప్రవాహముగా కురియును, ప్రవాహం కొట్టుకుపోవటమే. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరుచును. దేవుడు రాయించిన మాటలన్నీ నెరవేరుతున్నట్టుగా మీరే సాక్ష్యాలు. ఎంతమంది ఈరోజు ఈ ఎపిసోడ్స్ ముందు కూర్చొని, ఈ డాడీ ప్రసంగం ముందు కూర్చొని వింటున్నారో మీరే నాకు సాక్ష్యం. నేను చెప్పానా లేదా, మీరు విన్నారా లేదా, లోకానికి తెలిసిందా లేదా. ప్రపంచవ్యాప్తంగా నెట్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా నెట్ ఉపయోగించుకోవచ్చు. చూస్తావా, చూడు, మారతావా, మారు, లేదా ఇంకా ఘోరంగా ఉంటాయి ముందు రోజులు. ముందటి రోజులు ఇంకా ఘోరంగా ఉంటాయి, నోట్ చేసుకోండి చెప్తున్నాను. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు దిగివచ్చి ప్రారంభ సంఘం ఆరంభంలో సహోదరులారా మేమేమి చేయవలెను, మేము తప్పు చేసామని 3000 మంది ఒకేసారి క్రీస్తును నమ్ముకున్నారు.
ఈ ఘోరాలు ఈ భయంకర విపరీత పరిస్థితులు కళ్ళారా చూస్తూ శారీరకంగా అనుభవిస్తూ ప్రాణభయంతో పరుగులు తీస్తున్న మీరు ఇప్పటికైనా ఇది దేవుని కోపం ఇది దేవుని కోపం రగిలిపోతుంది ప్రజల మీద తెలుసుకోరా ఇప్పటికి నమ్మరా మీరు మీకోసం ఎపిసోడ్స్ మళ్ళా చూపించాలనుకుంటున్నాం ఒకసారి చూడండి ఎపిసోడ్స్ నేనేమి కల్పితాలు సాక్ష్యాలు దర్శనాలు కళలు ఇలాటో నేనేం చెప్పను ప్రత్యక్ష సాక్ష్యాన్ని పెడతాను బైబిల్లో ఉన్నది పక్కన పెడతాను ఇప్పుడు చదవండి అంటాను ఏది ముందు జరిగింది దేవుని మాటలు ముందే రాశాడు ఈ రోజు అవన్నీ మానవ సమాజంలో ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి మారరా ఇప్పటికైనా మీరు మారరా 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 దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అంత్యకాలము అపాయకరమైన సమయాలివి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు ఏ క్షణాన ఏమి జరిగిపోతుందో తెలియదు ఏ ప్రమాదానికి మనం పొంచున్నాం ఏ ప్రమాదం మన కోసం పొంచింది ఎందుకంటే ప్రకృతితో ఎవరు యుద్ధం చేయలేరు ప్రకృతిని ఎవరు ఎదిరించలేరు God bless you.